అజీజ్ నగర్ లో ఉన్నామో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే బయట చూడని వాళ్ళకైతేనేమో ఈ వాతావరణం అంతా కలుషితం అయిపోతది జంట జలాలు కలుషితం అయిపోతాయి అని చెప్తున్నారు జలాశయాలు సో ఇక్కడ అంటే ఇది ఓపెన్ లేదు ఇది మనం చూస్తే ఒక వాటర్ ప్లాంట్ ఇక్కడ మన కసేపది ఓపెన్ అయితే ఇక్కడ నుంచి చాలా వరకు ఈ వాటర్ అంటే इंदाक నరసింహారెడ్డి చెప్పిన ప్రకారం ఏంటంటే అట్లీస్ట్ ఎవరైతే పొలాల దగ్గర ఏమైనా కూరగాయలు పండించినా ఏం చేసినా కూలికి కూలి మనుషులు తీసుకెళ్ళినా కూడా వాటర్ టిన్నర్స్ తీసుకొని వెళ్ళాల క్యాన్లు లేదంటే అక్కడ నీళ్లు బోర్ల నీళ్లు కూడా తాగట్లేదు ఎందుకు కలుషితం అయిపోయిననే విషయాన్ని కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న కొన్ని మొత్తం కొన్ని గ్రామాలలో ఉన్న డ్రైనేజ్ అంతా కూడా అక్కడికే చేరుతుంది అలాగే ఇక్కడ పొలాలు కొనుక్కున్న వాళ్ళు బర్లు పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ బర్లను కడిగింది కావచ్చు ఆ పేడ నీళ్ళు కావచ్చు మొత్తం కూడా ఆ హిమాయ సాగర్లోకి వెళ్తున్నాయి అందువల్ల నీళ్ళంతా కూడా కలర్ మారాయి ఆ నీళ్ళు ఎవ్వరూ తాగటం లేదని చెప్తున్నారు అయితే ఇక్కడ TRIPPLE 1 GO ఎత్తివేయడం వల్ల ఇల్లులు కట్టుకుంటే ఫ్లాట్లకు లోన్లు వస్తాయని కూడా చెప్తాను సో మనతో ఇంకో పెద్దయినా నడిచే పెద్దయినా ఏం పేరు నా పేరు కర్ణం రమేష్ కర్ణం రమేష్ గారు ఏంది మరి TRIPPLE 1 GO అంటే మీరు చాలా ఆ కాలం నుంచి ఉన్నోళ్ళు కదా అన్నీ చూసిర్రు ఈ TRIPPLE 1 GO మీద చాలా చర్చ పెడుతురు కొంతమంది TRIPPLE 1 GO ఎత్తేసిన మంచిది కాదు TRIPPLE 1 GO ఉంచాలే ఉంచితేనే మంచిగుంటది అంటారు మరి ఇంతకీ ఈ TRIPPLE 1 GO ఎత్తేస్తే మంచిదా ఉంచితే మంచిదా ఆ మీకు ఏమనిపిస్తుంది చెప్పండి నాకు తోడు TRIPPLE 1 GO ఉంచితే ఏమైతారంటే భూములన్న ఇంత మిగిలిపోతాయి అంత ఏం చేసారంటే పెద్ద పెద్ద మహానుభావులంతా ఇక్కడ ఈ ప్లాన్ తోనే అన్ని కొనేసిండు కొనేసి ఏం చేశారంటే ఇప్పుడు ఎత్తేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకున్నందుకు ఈ ప్రణాళిక పన్నెండు అనమాట మీకు బాగుంది ఏమన్నా ఉన్నది ఆరున్నర ఎకరాలు అబ్బా చాలా ఉంది పైసలు మస్తుగా వస్తాయి తీలెక్కన అయితే పైసలు నాకు అవసరం లేదు నా బతుకు ఆడనే ఉంది మీ బతుకు ఆడనే ఉంది నా బతుకు ఆడనే ఉంది అయితే TRIPPLE 1 GO అనేది ఉంచితేనే బాగుందని అంటావును నా దృష్టిలో అయితే అది ఉంటేనే అంత బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ ఆస్తి భూమి లేదు ఎక్కువ అది లేదు లాభం కాదు నష్టం కాదు ఉన్నట్టే ఉంటది ఎత్తేసిన నష్టం లేదు ఉన్న కాకపోతే మరి నీళ్ళు అవి కలుషితం అయితే అంటారు మీరు హిమాయ సాగర్ నీళ్ళు తాగుతున్నారా ఎప్పుడు తాగుతలేము తాగుడు ఇప్పటికీ బంద్ అయిపోయింది ఇక మాంజరి నీళ్ళు వచ్చినప్పటి నుంచి బంద్ అయింది దగ్గర దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎందుకు తాగుతలేరు ఆ నీళ్ళు కలుషితం అయినాయి ప్లస్ ఇక ఈ చుట్టుపక్కల వాతావరణం మన జనం ఎక్కువైన కొద్దీ ఇక్కడ ఊర్లు పక్కకు ఊర్లు అవి పడి ఇప్పుడైతే నీళ్ళు అవి తాగుతలేరు హిమాయ సాగర్ నీళ్ళు తాగుతలేరు మామూలుగా అంటే ఇట్లా బయట తాగుతున్నారు సరేగా నీకు అప్పట్లో మరి భూములు ఎందుకు అమ్ముకున్నారు వ్యవసాయం ఉండే మాసాల నీళ్లు ఉండే తర్వాత ఎందుకు భూములు అమ్ముకున్నారు అప్ప నీళ్ళతోని మాకు నీళ్ళ దగ్గర బోర్ వేసినా మాకు నీళ్ళు రాలే నేను చెప్తా ఆగు చెప్పు మీరు ఏమనుకుంటారంటే పొలం ఉంటే రైతు అంటే రాజులు అనుకుంటారు అయితే రాజుగాడు ఈ రోజుల రైతు అనేటోడు గులాం గాడు ఎందుకు గులాం అవుతున్నాడు అంటే కూలీల్లో కష్టం ఎక్కువ ఉంది ఈ ట్రాక్టర్ కిరాయిలు ఎక్కువైపోయినాయి పోతా వస్తా పోతాందుకు ఏ దేవాలన్నా ఈ రోజులో ప్రతి మనిషి వెహికల్ మీద పోతారు పెట్రోల్ పిరమైపోయింది మళ్ళీ ఏమిందంటే ఫర్టిలైజర్ పిరమైపోయింది అన్నీ పిరమయ్యి కూలీలు రాక ఆ కూలీలు నయం కానీ ఈ వ్యవసాయం చేసి మాకేం ప్రాఫిట్ లేదు ఏంటంటే మేము శ్రమ చేసినందుకు మాది మాకు మిగిలి దాంతో జీవనోపాధి నడుస్తుంది అది తప్పితే వేరేది ఏమి లేదు అంటే ఆయన ఎందుకు అంటే ఇయాల ఉన్నట్టుగా అయితే అదే ఈయనలో లాభం కనబడతలేదు కూలీలు వస్తలేరు కాబట్టి ఈ బాధ ఎందుకు రా నాయన వచ్చినోనికి ఆ ముల్లెలు ఉన్నోనికి తెచ్చి మనకి ఇస్తున్నాడు వాడిని కట్టబెడితే వాడేం చేస్తున్నాడు చుట్టూ పలకలో గోడను వేసుకుంటాడు వేసుకొని ఏం చేస్తాడు ఒక వాచ్మెన్ పెడతాడు మంచి ఏసీలో ఉంటాడు మేమే ఇట్లా చెట్ల కింద ఉంటాము వ్యవసాయం చేస్తున్నారా మీ భూమిలో నేను ప్రస్తుతము అరకదోలతా అన్ని చేస్తాను పొలం చేస్తాను ఇక ఏది మాకు దోషిందో నీళ్ళ వసతి మంచిగా ఉందా లేదు లేదా
అంటే మీకు చెరువు దగ్గరే కదా మరి నీళ్ళు లేవంటే ఎందుకు చెరువు దగ్గర అంటే మీరు వచ్చి చూస్తే నిజం అనేది బయటకు వస్తుంది ఏంటి నిజం చెప్పురి నాది చెరువు దగ్గర అంటే దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం ఉంది ఈ ఊరుకు చెరువుకు దాంట్లో నా దాంట్లో అయితే ఇక్కడ మా ప్రాంతం ఏరియాలో నీళ్ళు లేవు అయినా పొలం ఉంది నీళ్లు చాలా ఉన్నాయి ఆ నీళ్ల వసతి పోతదని మాట్లాడుతున్నారు కదా మరి మీరు నీళ్ళే లేవంటారు ఏంది ఇక మీరు వచ్చి చూస్తే నిజమన్ బయటకు వస్తుంది అంటున్నారు ఎడిపోతున్నాయి నీళ్ళని నీళ్లు భూమిలో ఉన్నాయేమో భూమిలో ఉన్నాయి ఓహో బోర్ వేస్తేనా కిందికి పోవాలి ఫీట్లు ఫీట్లు వేస్తే అప్పుడు వస్తే వచ్చేటోళ్ళకి వస్తాయి రానుకు మాకు అంత లేదు స్తోమత లేదు టకాయించిపోయినాం గట్లా ఇంకొకటి మా పిల్లలు పెళ్లిళ్ళకి వచ్చి ఖర్చులు పెరుగుతున్నాయి వ్యవసాయం మీద పెళ్లిళ్ళు కావు ఇప్పుడు మరి మీరేమంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ 111 జీవో గురించి మీరు ఇక్కడేనా మీది ఇక్కడ మీ ఒపీనియన్ ఏంది అంటే బయట ఊర్లోకి తెలియని వాళ్ళేమో ఏ 111 జీవోల జంట జలాశయాలు కలుషితం అయిపోతాయి 111 జీవో ఎత్తేద్ది అంటున్నారు మరి మీరు ఈ ఊర్లలో పుట్టిన వాళ్ళు ఈ ఊర్లో పెరిగిన వాళ్ళు మీరేం చెప్తారు జంట జలాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి జంట జల ఇప్పుడు జలాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి అన్ని చుట్టుపక్కల ఊర్లన్నీ కలుషితం అయిపోయింది చెరువులన్నీ కలుషితం అయిపోయినాయి ఆల్రెడీ మోరీలు పడిపోయినాయి దాంట్లో ఓషన్ సాగర్ ఒకప్పుడు అది తాగనీళ్ళే ఇప్పుడు ఏమైంది మురికి అయిపోయింది సేమ్ ఈ చెరువు కూడా అదే అయిపోయింది నీళ్ళు ఎవరు వాడతలేరు ఇప్పుడు సో టోటల్ తాగడానికే వాడతలేరు కాబట్టి నీళ్లు ఒడుస్తలేవు కాబట్టి దాంతో ప్రయోజనం ఎవరికి ఇప్పుడు అది అది పెట్టి ఎవరి కోసమో అని ఇతర రైతులు చనిపోతారు అనవసరంగా ఇప్పుడు జీవో దేవుడి కోసం ఉంది అది దేనికోసం ఉంది మా భూములు మా భూములు పాడు చేసుకొని మా పొలాలు పాడు చేసుకొని జీవో గురించి మాకెందుకు ఇబ్బంది ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు రాజశేఖర అన్నాడు ఎత్తేస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు మొన్న మా ఊర్లో మీటింగ్ పెట్టి అన్నాడు జీవో ఎత్తేస్తామని సంజయ్ ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు ఇక్కడ యాత్రకు వచ్చిండు అప్పుడు అన్నాడు మరి వాళ్ళ అప్పుడు వద్దంటారు కదా ఇప్పుడు ఎందుకు వద్దంటారు అప్పుడు మరి అన్నారు మరి ఇలా మాట మార్చేయాలి ఏమంటున్నారు అంటే ఓట్లకు వచ్చినప్పుడు ఏమో జీవో ఎత్తి వేస్తామంటారు వాళ్ళు ఇక్కడ పబ్లిక్ లోకి వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు బుద్ధి వాళ్ళకు ఇంకెవరు చెప్పరు వాళ్ళ పార్టీలో వాళ్ళకి బుద్ధి చెప్తారు అంతేగాని జీవో మీకెందుకు ప్రాబ్లం ఇక్కడ 84 ఊర్లు నాశనం అవుతున్నాయి ఇప్పుడు పొలాలు పెద్దల చేతులకు పోయినాయి అంటారు అవును అవునండి ఇవాళ ఎందుకు పోయినాయి పెద్దల చేతులకు ఎప్పుడో పోయినాయి పోయేటు పోయినాయి తప్పదు ఇప్పుడు 4 ఎకరాలు ఉన్నాడు 2 ఎకరాలు అమ్ముతేనే వాడు బిడ్డ పెళ్లి చేయాలి ఇల్లు కట్టాలి ఏది లేకుండా ఉండలేము కదా వ్యవసాయం చేసి ఏం లేదు వ్యవసాయం చేసే ఎత్తి వేస్తేనే మంచిది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ రికార్డులు ఉన్నాయి కదా చూడండి రాజశేఖర రెడ్డి ఏమన్నాడు బండి సంజయ్ ఏమన్నాడు వాళ్ళన్ని రికార్డులు తీయండి మొన్న ఈడ ఇక్కడ మాకు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆయన అన్నాడు ఇక్కడ మీటింగ్ పెట్టి కార్నర్ మీటింగ్ అంటేదో పెట్టి అన్నాడు నేను రోడ్ వేపిస్తున్నాం మేమే శాంక్షన్ చేసినాం ఈ జీవో ఎత్తేపిస్తున్నాం మా బాధ్యత అన్నాడు మరి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తారో మాకు అర్థం కాల సో ఎత్తివేయడం అంటే ఎత్తేస్తే ఏమవుతుంది మొత్తం కాలుష్యం అయిపోతుంది అన్ని బంగళాలే వస్తాయి ఇదంతా రేవంత్ రెడ్డితో సహా మాట్లాడుతున్నాడు ఎత్తేయొద్దు సరే మేడం మరి వాళ్ళకే ఉండాలి బంగళాలు మాకు వద్దా మాకు ఉండాలి కదా బంగ్లాలు ఇప్పుడు బంగ్లాలు మనం అందరూ బంగ్లాలు కట్టుకోవాలి తప్పదు ఎవడైనా భూమి అమ్ముతలేదు ఇప్పుడు కట్టేది అంతే తప్ప ఏదైనా పనులు దొరుకుతాయి అంతే తప్ప ఉన్నోడికన్నా చలో అమ్మినోడు అమ్మిండు అవసరం బట్టి ఉన్నోడికన్నా ఉన్న 2 ఎకరాలకు ఎకరాకన్నా కొంచెం ప్లాట్ ప్లాట్ లెక్క గజం లెక్క అమ్ముకుంటే వాడికైనా డబ్బులు 4 మిగులుతాయి ఇంకో దగ్గర ప్లాట్ కొంటాడా లేకపోతే ఇంకా దూరం పోయి ఇంకొక 4 ఎకరాలు కొంటాడా అయితే విషయం ఏంటంటే ఈ మాట్లాడే వాళ్ళందరూ మిమ్మల్ని ఎవరిని కూడా అంటే వాళ్ళ ఊర్లలో అభిప్రాయం తీసుకుందామని ఎవరు అనుకుంటలేరు కానీ అన్ని కూడా ఈరోజు కేసీఆర్ మీద ఒక తప్పు నెపం ప్రయత్నం చేస్తారు వద్దు ఇదేదో పెద్దోళ్ళ కోసమే భూములు కొనుక్కున్న వాళ్ళ కోసమే న్యాయం జరుగుతుంది అని అంటారు మరి ఏమంటారు అది అయితే నిజం ఇప్పుడు మేడం ఇప్పుడు ఇప్పుడు ఉన్నది ఏంది మేడం వీళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు అంటారు వాళ్ళు ప్రతిపక్షంలో వీళ్ళు అని అంటారు ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు బండి సంజయ్ ఎందుకు అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు ఆయన ఎందుకు అన్నాడు ప్రాణాయత తెస్తున్నా సత్యశామలం చేస్తా జీవో ఎత్తేస్తున్నా అన్నాడు లేడు కేసు వేసిరు అది వేసిరు క్రిమినల్ కేసు ఉంది సుప్రీంకోర్టు కేసు ఆ కేసు నడుస్తుంది అని చెప్పి ఆగిపోయింది ఈలో ఎలక్షన్ ఫస్ట్ ఎలక్షన్లో వచ్చినప్పుడు కేసీఆర్ అన్నాడు
మళ్ళీ కేసు ఉంది అన్నాడు. చలో ఇప్పుడు ఎలక్షన్ వచ్చినందుక దేనిక ఒక అడుగు ముందుకు వేసిండ్రు. అడుగు ఇప్పుడు ఇన్ని రోజుల తను చాలా మంది కొట్లాడినాం మేము జీవో గురించి ఎత్తేయాలని అన్ని పార్టీలు కలిసి. ఇప్పుడు మీరు అన్ని పార్టీలను అడగండి. సంజయ్ అంటాడు బరి సంజయ్ ఇక్కడ ప్రకాష్ ఉన్నాడు ఇన్ఛార్జి ఇక మెతినార్లో ఉంటాడు ప్రకాష్ ఆయన అడగండి ఆయనకేం తెలుసు తాలక మహర్షి అంటాడు ఇప్పుడు ఆయన ఆ పార్టీలో అంటారు మేడం ఎవరైనా అంతే అది ఆల్ పార్టీస్ కలిసి అప్పుడు ధర్నాలు చేసినాము పేపర్లో వచ్చింది చాలా కొట్లాడినాం. చలో ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడుతుంది దాంతో మాత్రం మళ్ళీ అడ్డం వేస్తున్నారంటే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు. నీళ్ళు అయితే పనికిరావు అంటారు. ఈ నీళ్ళు మీరు ఏ నీళ్ళు వస్తాయి మీకు మీకు ఇక్కడికి? మాకు మిషన్ భగీరథ వస్తున్నాయి ప్లస్ మాకు సరిపోకపోతే బోర్లు వెళ్ళిన నీళ్ళే తాగుతున్నాయి. బోర్ల నీళ్ళే తాగుతున్నాయి కానీ అవి హిమాయసాగర్ నీళ్ళు తాగుతలేరు. హిమాయసాగర్ మా ఎప్పుడు తాగలే. అది హైదరాబాద్కే కట్టింది నిజాముల్ కట్టింది హిమాయసాగర్ హైదరాబాద్ కోసం మాకు కాదు. అది మేమెందుకు కుండలో తెచ్చుకోవచ్చుకోండి మాటకు మాకు ఇక్కడ పారకాలు ఇక్కడ లేవు కదా మేడం. వంపులో పోతే నీళ్లు గడ్డనికి రావు కదా. కరెక్ట్ ఇప్పుడు వాళ్ళ కోసం అది హైదరాబాద్ కోసం ఒకప్పుడు హైదరాబాద్ తాగింది ఈ రెండు చెర్లే హిమాయసార్ గండిపేట రెండు చెర్లే హైదరాబాద్ కాపాడిన ఒకప్పుడు అది వాస్తవమే. కానీ ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చేసి ఏమైంది ఈ మిషన్ భగీరథ వచ్చినాక అందరికి ఇండ్లు నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఈ చెరువు నీళ్లు వాడతలేరు. చూడండి మీరు చెరువులో ఒక్క ఇంచు కదులుతలేదు నిండిందంటే అట్లాగా ఉంది. కదులుతే కలాలి కదా నీళ్ళు అయిపోలేదు మేడం. కారణం ఈ ఊరికి అంతా కలిసిపోయింది ఆల్రెడీ. ఇక ఎయిర్పోర్ట్ మొత్తం ఇళ్ళకే వస్తాయి. చేవల్ల చెంచాబాద్ చేవల్ల కాడకే అన్ని ఊర్లు ఇళ్ళనే కలుస్తాయి. ఎయిర్పోర్ట్ అంతా ఇళ్ళకే చూస్తేనే అయిపోయింది. అది ఇళ్ళు తాగలేము. అది వాస్తవానికి అయిపోయింది. ఒకప్పుడు ఇవన్నీ ఇండ్లు లేవు అంత మురికి లేదు తాగడానికి ఇబ్బంది ఉన్న పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు అందరూ స్నానాలు చేయాల్సిందే నీళ్లు వాడవలసిందే అయిపోయింది. నీళ్లు ఎక్కువ వాడవలసిందే అయిపోయింది. సో ఎత్తేస్తేనే బెటర్ అంటారు మీరు? ఎత్తేస్తేనే బెటర్. ఉన్నోళ్ళకన్నా కొంచెం అన్న భూమి ఉన్నోళ్ళకు కొంచెం పనులు దొరుకుతాయి. అమ్మితే డబ్బులన్నీ ఎక్కువ వస్తాయి. ఇక వాళ్ళకి లాభం ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు మాత్రం. సో ఇదే విషయం అంటే ఒక్కొక్కరు అంటే మాక్సిమం వాళ్ళ వాళ్ళ యొక్క సొల్యూషన్ వాళ్ళు ఎప్పటి నుంచో మేము కొట్లాడుతున్నాము. ఆల్ పార్టీ మీటింగ్లు పెట్టాము ఇక్కడికి వచ్చి ఇదే కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పిండు. అలాగే గతంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చెప్పారు. సో అలాగే బండి సంజయ్ కూడా వచ్చి ఇక్కడ మీటింగ్లు పెట్టినప్పుడు 111 జీవో ఎత్తివేస్తామని చెప్పి ఈరోజు మాట మార్చుడైంది అనేసి గ్రామస్తులు కూడా నిలదీస్తున్నారు.